ఈ రోజు కార్యక్రమం పేరు నాడియా వాడియా ఇవేవో కోసం తీసుకున్న పదాలు కాదండి నాడియా అంటే ఎనభై ఐదు సంవత్సరాల క్రిందటి హిందీ సినిమాల హీరోయిన్ పేరు వాడియా అంటే నాడియాతో సినిమాలు నిర్మించిన చిత్ర నిర్మాణ సంస్థ పేరు ఆ సంస్థ యజమానుల పేరు కూడా నాడియా గురించి మాట్లాడుకోవాలంటే వాడియా ప్రసక్తి రాకుండా ఉండదు అలాగే వాడియా గురించి చెప్పుకోవాలంటే నాడియా గురించి తప్పకుండా తెలుసుకోవాలి అందుకే ఈరోజు కార్యక్రమంలో నాడియా గురించి వాడియా గురించి ఇద్దరు గురించి తెలుసుకుందాం ముందుగా ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం అంటే నాడియా వాడియాల గురించి ఎందుకు తెలుసుకోవాలి వాళ్ల ప్రత్యేకతలేమిటి భారతదేశంలో టాకీ సినిమాలు మొదలైన కొత్తలో అంటే పంతొమ్మిది వందల ముప్పై దశకానికి వెళ్దాం ఆ సమయంలో భారతదేశంలోనే కాదు దాదాపు ప్రపంచంలోని సోకాల్డ్ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా స్త్రీ స్వాతంత్ర్యం అనేది అరుదైన భావంలాగా ఉండేది ఆడవాళ్లు సినిమాల్లోకి రావడం సంగతి అట్లా ఉంచి అసలు ఇంట్లోంచే బయటకు రాకూడదు చదువుకోకూడదు ఇలాంటివి కూడా చాలా పరిమితులుండేవి ఆ రోజుల్లో సినిమాల్లో హీరోయిన్లు కూడా రంగస్థలం నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉండేవాళ్లు సినిమాల్లోని కథాంశాల విషయానికి వస్తే అవి కూడా సహజంగానే ఎక్కువగా పౌరాణికాలు కొంచెం జానపదాలు అతి తక్కువగా సాంఘికాలు ఉండేవి స్వాతంత్రోద్యమ కాలం కాబట్టి అభ్యుదయవాదాలు సందేశాలు ఇట్లాంటివి ఎక్కువగానే ఉండేవి ఈ వాతావరణంలో సంప్రదాయాల సంఖ్యలను తెంచేసిన హీరోయిన్ నాడియా అయితే ఆమెతో విభిన్న తరహా చిత్రాలు నిర్మించిన ధైర్యం వాడియా బ్రదర్స్ది ఒక ఉదాహరణ చెప్తాను ఆడవాళ్లు ఇంటా బయట సినిమాల్లో ఎక్కడైనా సరే మగవాడికి అణగమణిగి ఉండాల్సిందే అని సంప్రదాయవాదులందరూ భావిస్తున్న కాలంలో పందొమ్మిది వందల నలభైలో ఒక హిందీ సినిమా వచ్చింది అందులో హీరోయినే హీరో స్త్రీ స్వాతంత్ర్యం గురించి ప్రశ్నిస్తుంది స్త్రీ హక్కుల గురించి గళమెత్తుతుంది స్త్రీలకు అక్షరాస్యత అవసరం గురించి మాట్లాడుతుంది ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి దేశ స్వాతంత్ర్యం గురించి ఆలోచించడానికి ముందు స్త్రీ స్వాతంత్ర్యం గురించి ఆలోచించండి అని ఆ సినిమా పేరు డైమండ్ క్వీన్ ఆ సినిమాకి హీరో హీరోయిన్ అన్నీ నాడీ అనే ఆ రోజుల్లో హీరోయిన్ అలాంటి సంభాషణలు చెప్పడం అలాంటి సినిమాలు తీయడం విడుదల చేయడం ఇవన్నీ కూడా సంచలనాత్మక విశేషాలే డైమండ్ క్వీన్ అనేది నాడియాకి ఎనిమిదో సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి హిందీ సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ ప్రారంభమైంది అదేంటంటే స్టంట్ సినిమాల యుగం పోరాట చిత్రాల యుగం అన్నమాట స్టంట్ సినిమాల పితామహులు వాడియా బ్రదర్స్ అయితే హిందీ సినిమాల్లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలోనే తొలి స్టంట్ హీరోయిన్ నాడియా ఒక విధంగా చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి పాతికేళ్లపాటు నాడియా నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంకా డబ్బింగ్ ప్రక్రియ రాని ఆ రోజుల్లో నాడియా నటించిన హిందీ సినిమాలన్నీ కూడా భారతదేశమంతటా విజయవంతంగా ప్రదర్శించబడుతూ ఉండేవి సినిమాల్లో హీరోలు కూడా పోరాట దృశ్యాల్లో నటించేటప్పుడు డూప్ని వాడే ఆ రోజుల్లో నాడియా ఒక్కర్తే సహజంగా పోరాట దృశ్యాల్లో పాల్గొంటూ ఉండేది కళ్ళకు గంతలు కట్టుకోవడం చేతులో కొరడా పట్టుకుని గుర్రం మీదెక్కి హేయ్ అని పరుగులు తీయిస్తుంటే వెనకాల ఆమె విశ్వసనీయమైన మిత్రుడు ఒక కుక్క కూడా సమానమైన వేగంతో పరిగెత్తుతూ ఉంటే సినిమా హాళ్లన్నీ ఈలలు కేకలతో దద్దరిల్లిపోతుండేవండి నాడియా కోసమే ప్రత్యేకంగా కథలు తయారయ్యేవి అలాంటి స్టంట్ సినిమాల్లో నాడియా పెద్ద పెద్ద భవంతుల పై అంతస్తుల కిటికీల్లో నుంచి కిందకు దూకేది కొండలు గుట్టల మీద నుంచి దూకేది వేగంగా వెళుతున్న రైలు పైకప్పు మీద నుంచి పరిగెడుతూ ఒకేసారి ఐదారుగురు విలన్లతోటి పోరాటం చేసేది అవసరమైతే వాళ్లల్లో ఒకళ్ళిద్దరిని ఎత్తి దూరంగా కూడా పడేసేది ఇళ్ల కప్పుల మీద నుంచి పరిగెత్తేది విశాలమైనటువంటి భవంతుల్లో షాండ్లియర్స్ పట్టుకుని ఒకవైపు నుంచి రెండో వైపుకి ఊగుతూ వెళుతూ ఉండేది ముష్టిద్దాలు చేసేది అడవి సింహాలకు ఆత్మీయురాలయ్యేది ఒక సింహం ఒళ్ళో పడుకుంటే ఇంకో సింహం వచ్చి పంజాతో ప్రేమగా ఆమె నిమృతి ఉండేది ఒక్కోసారి సింహం నోరు తెరిచి పట్టుకునేది ఒకటి కాదు రెండు కాదు సాహసానికి మారుపేరు సాహసమే నాపదం అన్న తిగింపు ఆమె భయమెరుగని భామ ఫియర్లెస్ నాడియా కొరడా రాణి హంటర్ వాలీ నాడియా నాడియా నటించిన సినిమాల్లో సూపర్ హిట్ సినిమాల్లో చాలా వరకు యూట్యూబ్లో ఉన్నాయండి ఒకవేళ నాడియా గురించి ఇంతవరకు మీరు విని ఉండకపోతే పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతాల్లో విజయ లలిత జ్యోతి వేళతో వచ్చినటువంటి కొరడా రాణి రౌడీరాణి రివాల్వర్ రాణి పంచకల్యాణి దొంగల రాణి ఇలాంటి సినిమాలు గుర్తు చేసుకోండి ఆ సినిమాలన్నీ నాడియా పంతొమ్మిది వందల నలభై ప్రాంతాల్లో నటించిన స్టంట్ సినిమాలకు నూరు శాతం అనుకరణలు ఆ సినిమాల్లో కూడా విజయలలిత జ్యోతిలక్ష్మి వాళ్ల వేషధారణ కూడా నాడియాకి పూర్తిగా అనుకరణే ఆ రోజుల్లో నాడియా లేడీ రాబిన్హుడ్ ఆమె చేసిన పోరాటాలన్నీ ఆమె స్వయంగా చేసినవి అనుకున్నాం కదా ఎప్పుడూ కూడా డూప్స్ ఉండేవాళ్లు కాదు జీవిత బీమా లాంటివి ఆ రోజుల్లో అసలు లేవు ఇప్పట్లోలాగా సేఫ్టీ నెట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఏమీ లేవు అంటే నాడియా సినిమాల్లో మనం చూసేటటువంటి స్టంట్స్ అన్నీ కూడా పక్కా ఒరిజినల్ అనమాట ఎప్పుడూ ఆమె స్వారీ చేసేటటువంటి గుర్రం పేరు పంజాబ్ కా బేటా ఆమెకు తోడుగా ఉండే కుక్క పేరు డాగ్ బోట్ అలాగే ఆమె అప్పుడప్పుడు నడిపే కారు పేరు రోల్స్ రాయిస్కి కి బేటీ ఆ దశాబ్దాల్లో హిందీ చిత్రసీమలోనే కాకుండా భారతదేశంలో కూడా ఒక కుదుపు కుదిపిన నాడియా విదేశీయురాలు అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా స్కాట్లాండ్కి చెందిన అబ్బాయికి గ్రీస్ దేశానికి చెందిన అమ్మాయికి ఆస్ట్రేలియాలో జన్మించి బొంబాయికి వలసొచ్చి హిందీ సినిమాలో విజయకేతనం ఎగరేసిన నాడియా జీవిత చరిత్ర ఒక జర్మన్ సినీ జర్నలిస్టు రాస్తే నాడియా గురించి ఇంగ్లాండులో ఓరియంటల్ స్టడీ సెంటర్లో పరిశోధనలు కొనసాగుతున్నాయి ఈ విస్తృతి చాలు కదండి నాడియా ఆ రోజుల్లో ఎంత సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోడానికి ఆమె నటించిన సినిమాలు కళాఖండాలు కాకపోవచ్చు కుటుంబగాథా చిత్రాలు కాకపోవచ్చు అభ్యుదయవాద చిత్రాలుగా ముద్ర వేయించుకోకపోవచ్చు కాని ఆ సినిమాలన్నింటిలో అంతర్లీనంగా దుష్టశిక్షణ శిష్ట రక్షణ ఉంటుంది అన్యాయం దుర్మార్గం అవినీతి ఇలాంటివి ఎప్పటికైనా ఓడిపోతాయి అన్న నీతి ఉంటుంది ఆడది తలుచుకుంటే ఆదిశక్తి కాగలదు అన్న సందేశం ఉంటుంది మగవాళ్ల అహంకారాన్ని ప్రశ్నించే ధిక్కారం ఉంటుంది లింగ వివక్షత పేదరికం సామాజిక దురన్యాయాలు వీటన్నింటినీ ప్రశ్నించడం ఉంటుంది ఇలాంటి సినిమాలను నిర్మించిన తెగింపు ఉన్నవాళ్లే వాడియా బ్రదర్స్ అన్నయ్య పేరు జేబిహెచ్ వాడియా తమ్ముడి పేరు హుమీ వాడియా వాళ్లు కేవలం డబ్బుల కోసమే ఇలాంటి సినిమాలు తీయలేదండి వాళ్లలో అన్నయ్య జేబిహెచ్ వాడియా రెడికల్ హ్యూమనిస్ట్ ఎంఎన్ రాయ్ అనుచరుడు ఎంఎన్ రాయ్ మీద ఎంఎన్ రాయ్ అన్ ఇన్కంప్లీట్ రోయనా అనే పుస్తకం కూడా రాశాడు ఈ జేబిహెచ్ వాడియా అనే ఆయన వాళ్ల మనవడికి రాయ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు ఎంఎన్ రాయ్ ఎప్పుడు బొంబాయి వచ్చినా కానీ ఈ జేబిహెచ్ వాడియా వాళ్ల ఇంట్లోనే ఉంటూ ఉండేవాడు అంటే చెప్పొచ్చేదేమిటంటే ప్రధాన స్రవంతి సినీ విమర్శకులు ఆ వీటిల్లో ఏముంది స్టంటు సినిమాలే కదా అని పెదవు విరిచినప్పటికీ కూడా తమలోని సంస్కారాన్ని మర్చిపోకుండా సామాజిక బాధ్యతతో సినిమాలు తీసిన నిబద్ధత వాడియా బ్రదర్స్ది అయితే కథానుగుణంగా తమ సినిమాల్లో కూడా అక్కడక్కడా హీరోయిన్ నాడియాని కాస్త బోల్డ్గా చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయనుకోండి ఇవండి ఫియర్లెస్ నాడియా డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ వాడియా బ్రదర్స్ల ప్రత్యేకతలు ఇప్పుడు వాళ్ల జీవిత విశేషాల గురించి వాళ్ల సినిమా ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ముందుగా నాడియాతో ప్రారంభిద్దాం నాడియా అసలు పేరు మేరీ యాన్ ఇవాన్స్ ఆమె తండ్రి పేరు హెర్బర్ట్ ఇవాన్స్ ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు వాళ్ళ అమ్మ పేరు మార్గరెట్ ఇవాన్స్ ఆమె గ్రీస్ దేశానికి చెందిన నాట్య కళాకారిణి హెర్బర్ట్ అంటే నాడియా తండ్రి బ్రిటిషు సైన్యంలో పనిచేస్తూ ఉండేవాడు వాళ్లు పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి ఎనిమిదిన జన్మించింది మేరీ యాన్ ఇవాన్స్ ఆ తర్వాత రోజుల్లో నాడియా ఆమెకు బాగా చిన్నతనంలోనే అంటే నాలుగేళ్ల వయసున్నప్పుడే పంతొమ్మిది వందల పన్నెండులో వాళ్ల నాన్నకి బొంబాయిలోని ఎలిఫెంటా ఐలాండ్స్కి ట్రాన్స్ఫర్ అయ్యింది కొలాబా ప్రాంతంలో ఒక చిన్న ఫ్లాట్లో అతికుండేవాళ్లు వాళ్లు బొంబాయి వచ్చిన మూడేళ్లకు అంటే పంతొమ్మిది వందల పదిహేనులో మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్లినటువంటి వాళ్ల నాన్న ఆ యుద్ధంలోనే చనిపోయాడు బొంబాయిలో ఉండలేక నాడియాని తీసుకుని వాళ్లమ్మ మార్గరెట్ పెషావర్ వెళ్లిపోయింది రెండు మూడేళ్లు మాత్రమే ఆ పెషావర్లో ఉన్నారు అక్కడున్న రోజుల్లోనే నాడియాకి జంతువుల మీద ప్రేమ ఏర్పడింది ఆమెతోటి పిల్లలంతా కూడా బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంటే నాడియా మాత్రం బయటికెళ్లి పిల్ల గుర్రాలతో ఆడుకుంటూ ఉండేది చాలా చిన్నతనం నుంచే పాటలు పాడడంలో డాన్స్ చేయడంలో ఆసక్తి ఉండేది నాడియాకి అంటే అప్పటి మేరీకి వాళ్ల నాన్న దగ్గర నుంచి స్కాటిష్ డాన్సులు వాళ్లమ్మ దగ్గర నుంచి గ్రీస్ పాటలు నేర్చుకుంది పెషావర్ నుంచి మళ్లీ బతుకు తెరువు కోసం బొంబాయి వచ్చేశారు నాడియా వాళ్ళమ్మ పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతాల్లో మొదట్లో నాడియా బొంబాయిలోని మిలిటరీ స్టోర్స్లో సేల్స్ గా చేరింది రోజూ నుంచును పనిచేయడం కష్టమనిపించి టైపింగు షార్ట్ హ్యాండు నేర్చుకుందాం అనుకుంది కానీ చిన్నప్పటినుంచి ఉన్న ఆసక్తి డ్యాన్స్ చేయాలని కదా ఆ సమయానికి మనిషి కూడా కాస్త లావుగా ఉండేది రెండింటికి ఉపయోగపడుతుందని మేడం ఆస్ట్రోవా అనే డ్యాన్స్ కంపెనీలో చేరి డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టింది మేడం ఆస్ట్రోవా అంటే రష్యన్ డాన్సర్ అనమాట ఆ డ్యాన్స్ కంపెనీ వాళ్లు బ్రిటీషు సైనికుల క్యాంపుల్లోనూ అలాగే భారతదేశపు సంస్థానాదేశుల కొలువుల్లోనూ ఇంకా మూకీ థియేటర్లలో సినిమా ఒక ఆటకి మధ్యలోనూ నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్లతో కలిసి డాన్సులు చేస్తూ రంగూన్ లాంటి దూరప్రదేశాలకు కూడా వెళ్ళిద్ది నాడియా అంటే అప్పటికింకా మేరీనే అలాగా టూరుల్లో ఉండగానే పరిచయమైనటువంటి ఆర్మేనియాకి చెందిన జ్యోతిష్కుడొకాయన మేరీ ఇవాన్స్ పేరు మార్చుకోమని చెప్పాడు నాలుగు కాని ఐదు కాని ఇంగ్లీషు అక్షరాల స్పెల్లింగ్ ఉండాలి ఎంతో మొదలైతే బావుంటుంది అని సలహా ఇచ్చాడు ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు రష్యన్ ట్రూప్లో పనిచేస్తున్నావు కాబట్టి రష్యన్ పేరుకు దగ్గరగా ఉంటుంది నాడా అని పేరు మార్చుకో అన్నాడు అయితే మేరీ ఇవాన్స్కి ఆ పేరులో ఫోర్స్ కనపడలేదు నాలుగు కానీ ఐదు కాని అక్షరాలు అన్నాడు కదా ఆయన అందుకని అతని సలహా మీదనే ఎన్ఏడిఐఏఎ నాడియా అని పేరు మార్చుకుంది విదేశీ పేరులాగానూ ఉంటుంది ఇంకో విధంగా భారతదేశపు పేరులాగానూ ఉంటుంది అనుకున్నారు వాళ్ళంతా అట్లా డ్యాన్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మేరీ ఇవాన్స్ నాడియా అయ్యింది ఇదంతా సుమారుగా పంతొమ్మిది వందల ముప్పై ప్రాంతాల్లో జరిగింది అట్లా కొంతకాలం పనిచేశాక ఆ మేడం ఆస్ట్రోవా కంపెనీలో నుంచి కొంతమంది విడిపోయి జోకో సర్కస్ అనే సర్కస్ కంపెనీని మొదలుపెట్టారు వాళ్లతో పాటుగా వెళ్ళింది నాడియా అప్పటికే డాన్స్ వచ్చి ఉండడం వల్ల ఆమెకు చాలా ఉపయోగం అయ్యింది సర్కస్ కంపెనీలో ఉండగానే రకరకాల ఫీట్స్ నేర్చుకుంది ఇవన్నీ కూడా ఆ తర్వాత రోజుల్లో నాడియా ఒక ప్రత్యేక తరహా స్టంట్ హీరోయిన్ అవడానికి ఉపయోగపడ్డాయి అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇలా నాడియా జీవన ప్రయాణం కొనసాగుతూ ఉండగా అసలు ఆమెకు వాడియా బ్రదర్స్తో పరిచయం ఎలా జరిగింది అప్పటి వరకు అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాల వరకు వాడియా బ్రదర్స్ ఏం చేస్తూ వచ్చారు ఈ వివరాలు తెలుసుకుని ఆ తర్వాత నాడియా వాడియాల జంట ప్రయాణం గురించిన విశేషాలు కొనసాగిద్దాం ఈ నాడియా కథనాన్ని ఇక్కడ సెమికోలను పెట్టి వాడియాల దగ్గరికి వెళ్దాం వాడియా బ్రదర్స్ అంటే అన్నయ్య జేబిహెచ్ వాడియా జమ్షెడ్ వాడియా తమ్ముడు హోమీ వాడియా అని తెలుసుకున్నాం కదా వాళ్ళు వాడియా వంశస్థులు సూరత్కు చెందిన పార్సీలు ప్రస్తుతం భారతదేశంలోని బిలియనీర్ పారిశ్రామికవేత్త నస్లీ వాడియా ఆయన కూడా ఈ వాడియా వంశానికి చెందినవాడే మనం మాట్లాడుకుంటున్న వాడియా బ్రదర్స్ వాళ్ల నాన్న తరం వచ్చేసరికి వాళ్లకి నౌకా నిర్మాణ వ్యాపారం ఉండేది అంటే షిప్ బిల్డింగ్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీకి షిప్లు తయారు చేసిస్తూ ఉండేవాళ్లు ఎవరూ ఈ వాడియా బ్రదర్స్ వాళ్ల నాన్నగారు వాళ్లు జంషెడ్ వాడియా పంతొమ్మిది వందల ఒకటిలో జన్మించాడు సహజంగానే వారసత్వంగా వస్తున్నటువంటి వ్యాపారాలు చూసుకోవాలి కాబట్టి బాగా చదువుకోవాలి అదే సూత్రంతో జంషెడ్ వాడియా బిఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఆ తర్వాత ఎంఏ ఎల్ఎల్బి కూడా చేశాడు అయితే తల్లిదండ్రుల అంచనాలకు భిన్నంగా వ్యాపారాల్లోకి వెళ్లకుండా సినిమా నిర్మాణ రంగంలోకి దూకేశాడు జేబిహెచ్ వాడియా ఇంట్లో వాళ్ళెవరికి నచ్చలేదు అయినా కాని వాళ్లని ఎదిరించి మరీ దాదర్లోని కోహినూర్ స్టూడియోనే తన వ్యాపార రంగంగా ఎన్నుకున్నాడు జేబిహెచ్ వాడియా ఆ కోహినూర్ స్టూడియోలోనే దేవర్ ఫిల్మ్ ల్యాబ్ అని ఒకటి ఉండేది జేబిహెచ్ వాడియా తమ్ముడు హుమివాడియా ఈ జేబిహెచ్ వాడియా కంటే పదేళ్ళు చిన్నాడు పంతొమ్మిది వందల పదకొండులో పుట్టాడు అంటే ఆ తర్వాత ఆయన జీవితంలోకి ప్రవేశించిన నాడియా కంటే కూడా మూడు సంవత్సరాల చిన్నవాడన్నమాట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జేబిహెచ్ వాడియా వసంతలీల అనే మూకీ సినిమాని నిర్మించాడు అప్పటికింకా టాకీలు మొదలు కాలేదు మొదటి సినిమాలో నష్టమైతే రాలేదు ఇంట్లో వాళ్లు ఉద్రబాబు సినిమాలు మానేసెయ్యి వచ్చేసెయ్యి అంటున్నా కాని వినకుండా సినిమాల్లోనే కొనసాగాలి అని నిర్ణయించుకున్నాడు ఆ పెద్ద ఆయన జేబీహెచ్ వాడియా ఒక ఏడాది తర్వాత తమ్ముడు వాడియా ఆయన మెట్రికులేషన్ పూర్తవగానే ఒక్కరోజు మాత్రమే కాలేజీకి వెళ్లాడు ఇది కాదు నా మార్గం అనుకున్నాడేమో అప్పటికే అన్నయ్య కోహినూరు స్టూడియోలో మూకీ సినిమాలు తీస్తున్నాడు కదా అందుకని వెళ్లి ఆయనతో కలిశాడు అలా ప్రారంభమైంది వాడియా బ్రదర్స్ ప్రస్థానం మొదట్లో హొమీ వాడియా ఆ దేవర్ ఫిల్మ్ ల్యాబ్లో ల్యాబ్ డెవలపర్గా చేరాడు బ్రహ్మాండమైన వ్యాపార కుటుంబం నుంచి వచ్చినటువంటి అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఇలా సినిమా స్టూడియోలో గడపడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది అయితే ఆనాడు ప్రారంభమైన ఆ అన్నదమ్ముల పట్టుదలే బాలీవుడ్ చరిత్రలోనూ భారతదేశ చలనచిత్ర చరిత్రలో కూడా ఒక ప్రత్యేక అధ్యాయానికి శ్రీకార చుట్టిందండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తీసిన వసంతలీల మూకీ సినిమాతో నష్టాలు రాకపోయేసరికి తన మీద తనకే నమ్మకం కలిగింది జేబిహెచ్ వాడియాకి ఆ వరుసలో ఆయన పదకొండు మూకీ సినిమాలు నిర్మించాడు వాటిల్లో చాలా వాటికి ఆయనే దర్శకుడు నాలుగైదు సినిమాల తర్వాత తమ్ముడు హోమీ వాడియాని కెమెరా విభాగంలోకి చేర్చుకున్నాడు ఈ మూకీ సినిమాల్లో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వాళ్లు తీసిన థండర్ బోల్ట్ లేదా డీలర్ డాకు అనే సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది ఈ సినిమాకి జేబిహెచ్ వాడియా కాకుండా తమ్ముడు హోమీవాడియా దర్శకత్వం ఫోటోగ్రఫీ ఎడిటింగ్ అన్నీ చేశాడు ఆ తరువాత అన్నదమ్ములిద్దరూ టాకీ రంగంలోకి ప్రవేశించా కూడా ఎక్కువ సినిమాలకి హోమీవాడియా అనే దర్శకత్వం చేశాడు ఆ హోమీవాడియా దర్శకత్వానికి పునాది ఇదిగో థండర్బోల్ట్ లేదా డీలర్ డాకు అనే మూకీ సినిమాతో మొదలైందనమాట ఈ థండర్ బోల్ట్ సినిమా వెనకల ఒక చిన్న కథ ఉందండి జేబిహెచ్ వాడియా తీసిన మూకీ సినిమాలు చాలా వరకు కూడా హాలీవుడ్ సినిమాల ప్రేరణతో తీసినవే పంతొమ్మిది వందల ఇరవైల్లోనే డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ హీరోగా ద మార్క్ ఆఫ్ జోరో అనే హాలీవుడ్ చిత్రం వచ్చింది ఆ తర్వాత అదే సిరీస్లో జోరో సిరీస్ అని చాలా సినిమాలు వచ్చినాయి ఇది తమ్ముడు హోమీవాడియాని బాగా ఆకర్షించింది అలాంటి సినిమా తీస్తే బావుంటుంది అని అన్నయ్యకు సలహా ఇచ్చాడు అయితే జోరోలాగా సాహసాలు చేసే వ్యక్తి కావాలి ఎవరు దొరుకుతారా అని వాళ్లు వెతుకుతూ ఉండగా వేషాలకోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్న యశ్వంత దావే అనే కుర్రాడు హోమీవాడియా దృష్టిలో పడ్డాడు నాకు హీరో వేషం ఇవ్వండి సార్ జోరో కంటే ఎక్కువగా సాహసాలు చేస్తాను అన్నాడు ఆ కుర్రాడు జోరో సినిమాలో డగ్లస్ చేసినట్లుగా ఇళ్ల నుంచి దూకుతావా అని అడిగాడు హోమీవాడియా ఓ ఎస్ కావాలంటే మీరు పరీక్ష పెట్టండి అని ముందుకొచ్చాడు ఆ యశ్వంత్ దావే కోహినూర్ స్టూడియోలోనే కాస్త తక్కువ ఎత్తులో రెండు షెడ్లుంటే మీదకెక్కి ఒక షెడ్డు మీద నుంచి ఇంకో షెడ్డు మీదకి దూకమని అడిగాడు హోమీవాడియా ఏమాత్రం సందేహించకుండా అలాగే దూకేశాడు ఆ యశ్వంత్ దావే అన్నాయన ఆ క్రమంలో ఆ షెడ్డు మీద పెంకులు పగిలిపోవడం హోమీవాడియాని వాళ్లన్నయ్య తిట్టడం ఇవన్నీ జరిగాయనుకోండి అయితే హోమీవాడియాకి హీరో దొరికాడు అన్న ఆనందం దక్కింది అన్నయ్య జేబీహెచ్ వాడియాతోటి చెప్పాడు ఈసారి సినిమాకు తనే డైరెక్షన్ చేస్తాను అని అలా మొదలైంది థండర్ బోల్ట్ లేదా డీలర్ డాకు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఇది కూడా ముఖీ సినిమానే అనుకున్నాం కదా వెయ్యి రూపాయలు పెట్టి కోహినూర్ స్టూడియో నుంచి ఒక కెమెరా కొనుక్కున్నాడు హోమివాడియా యశ్వంత్ దావేకి పారితోషికం ఏమీ లేదు అలాగే విలన్ వేషం వేసిన ఆయనకు కూడా ఏం డబ్బులివ్వలేదు హీరోయిన్ కాల్షీట్స్ నాలుగు రోజులు కావాల్సి వచ్చింది రోజుకి ఇరవై రూపాయలు ఇచ్చాడు హోమీవాడియా మొత్తం మీద రెండు వేల రూపాయల్లో ఆ ముఖీ సినిమా చేసి బ్రిటిష్ ఇండియా కార్పొరేషన్ అనే పంపిణీ సంస్థకి మూడు వేల రూపాయలకి అమ్మేశాడు అట్లా మొట్టమొదటి సినిమాకే వెయ్యి రూపాయలు లాభాలు తెచ్చిపెట్టాడు అన్నయ్యకి ఉమివాడియా పర్వాలేదు తమ్ముడు బాగానే దర్శకత్వం చేస్తాడు అని అన్నయ్యకి నమ్మకం కలిగింది కాని మళ్లీ తమ్ముడికి దర్శకత్వం అవకాశం ఇవ్వడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది అదే మన కథాగమనంలో కీలకమైన మలుపు అక్కడికి వెళ్లడానికి ముందు ఈ అన్నదమ్ముల సినీ జీవితంలో మరో మలుపు పంతొమ్మిది వందల ముప్పై మూడులో వాడియా మూవీటోన్ అనే స్టూడియోని స్థాపించడం కూడా చెంబూర్లో ఉన్న వాళ్ల తాత ముత్తాతల దగ్గరనుంచి వచ్చిన పెద్ద కోటలాంటి భవనం లవ్జీ క్యాజిల్ అనే దాంట్లో మొదలుపెట్టారు సినిమా నిర్మాణ సంస్థ పేరు కూడా వాడియా మూవీటోన్ అని పెట్టుకున్నారు వాళ్ల వంశ వ్యాపారమైనటువంటి నౌకా నిర్మాణానికి గుర్తుగా ఆ వాడియా మూవీటోన్ లోగోలో కూడా షిప్పు బొమ్మనే పెట్టుకున్నారు ఆ సంస్థ తరఫున పంతొమ్మిది వందల ముప్పై మూడులో అన్నయ్య జేబిహెచ్ వాడియా దర్శకత్వంలో లాల్ యమాన్ అనే టాకీ సినిమాని ప్రారంభించారు ఈ అన్నదమ్ముల సినీ ప్రస్థానంలో మొట్టమొదటి టాకీ చిత్రం కూడా ఈ లాల్ యమాన్ అనేదే హీరో హీరోయిన్లు జై కంభట్ట పద్మ ఇంతకీ మనం నాడియా కథని ఆమె సర్కస్ కంపెనీలో పనిచేస్తోంది అన్న దగ్గర సెమికోలను పెట్టాం కదా ఇప్పుడు నాడియాని మళ్ళా మన కథలోకి తీసుకొద్దాం నాడియా డాన్సులు ఆమె సర్కస్ ఫీట్లు చూసినటువంటి లాహోర్లోని ఒక సినిమా థియేటర్ యజమాని కాంగా అనే ఆయన జేబిహెచ్ వాడియాకి నాడియా గురించి చెప్పాడు మీరిప్పుడు టాకీ సినిమాలు మొదలుపెట్టారు కదా ఇలా నేను నాడియా అనే అమ్మాయిని చూశాను చాలా చురుగ్గా ఉంటుంది డాన్సులు చేస్తుంది చాలా సర్కస్ ఫీట్లు కూడా చేస్తోంది మీకేమైనా పనికి వస్తుందేమో చూడండి మీ దగ్గరకు రమ్మని చెప్తాను అని సరే అయితే ఒకసారి స్టూడియోకి వచ్చి నన్ను కలవమని చెప్పండి అన్నాడు జేబిహెచ్ వాడియా వాళ్ళిద్దరి మధ్యన ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు ఆ లాహోర్ థియేటర్ యజమాని ఇంటర్వ్యూ రోజు వాడియా స్టూడియోకి వెళ్ళింది నాడియా ఆమెను చూసిన అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యపోయారు నీలికళ్ళు విదేశీ ముఖ కవళికలు ఈ విదేశీ అమ్మాయితో సినిమాలు తీస్తే ఎవరు చూస్తారు ఈ అమ్మాయి హీరోయిన్గా ఎలా పనికి వస్తుంది అనుకున్నారు అన్నదమ్ములిద్దరూ జేబిహెచ్ వాడియా ఆ అమ్మాయితో అన్నాడు నువ్వేదో డ్యాన్స్ కంపెనీలో పనిచేస్తానంటున్నావు సర్కస్ కంపెనీలో పనిచేస్తానంటున్నావు అయినా నీ గురించి నేను ఎప్పుడు వినలేదే అని వెంటనే నాడియా అంది నిజమేనండి మీ గురించి నేను కూడా ఎప్పుడు వినలేదు అని ఆమె సమాధానంలోని ఆత్మవిశ్వాసం కాస్తంత పొగరు కూడా జేబిహెచ్ వాడియాకి నచ్చాయి ఎందుకంటే ఆ తర్వాత వాళ్లు తెద్దామనుకుంటున్న సినిమాకి అలాంటి పౌరుషం ఉన్న అమ్మాయి కావాలి నీతో కొత్త సినిమా ప్రారంభించడానికి కాస్త సమయం పడుతుంది ఈలోగా నిర్మాణం మధ్యలో ఉన్నటువంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలున్నాయి వాటిల్లో నటిస్తే నీకు కెమెరా ముందు నటన అంటే అలవాటవుతుంది అని చెప్పారు అన్నదమ్ములు నాడియా కూడా సరే అంది ఆమె భవిష్యత్తుని ముందే ఊహించారేమో కాని నెలకి అరవై రూపాయల జీతం మీద నాడియాని తమ స్టూడియోలో ఆర్టిస్టుగా తీసుకున్నారు వాడియా బ్రదర్స్ అయితే ఆమె పేరు గురించి ఒక సలహా ఇచ్చాడు జేబిహెచ్ వాడియా మరీ నాడియా అంటే అంతగా ఆకట్టుకోవడం లేదు కాస్త ఇండియన్ పేరులాగా ఉండాలి అంటే నాడియా దేవి అని మార్చుకోమని అయితే తన జ్యోతిష్కుడు చెప్పాడు కదా ఐదక్షరాల పేరు మాత్రమే ఉండాలని అది గుర్తుందేమో కాని నాడియా ససీమరా పేరు మార్చుకోను అంది వాడియా బ్రదర్స్ కూడా సరే అనక తప్పలేదు అట్లా వాడియా మూవీ టోన్లోకి ప్రవేశించిన నాడియాకి అప్పటికే నిర్మాణంలో ఉన్న లాల్ యమన్ అనే సినిమాలో ఒక చిన్న వేషం ఇచ్చారు అట్లాగే ఆ తర్వాత సంవత్సరంలో వచ్చినటువంటి దేశ్ దీపక్ నూర్యే యమన్ అనే రెండు సినిమాల్లో కూడా చిన్న చిన్న వేషాలు దొరికాయి నాడియాకి ఈ టాకీ సినిమాలన్నింటికీ కూడా దర్శకుడు అన్నయ్య జేబిహెచ్ వాడియానే ఈ సినిమాల తర్వాత మొదలయింది వాడియా బ్రదర్స్ వాడియా మూవీటోన్ నాడియా అందర్నీ కూడా ఒక మలుపు తిప్పిన చిత్రం హంటర్ వాలి ఈ సినిమాకి కథ రాసింది అన్నయ్య జేబిహెచ్ వాడియా మిగతా పనులన్నీ కూడా తమ్ముడు హోమీవాడి చూసుకున్నాడు అంటే మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ కూడా తమ్ముడు హోమీవాడి ఈ కథకి స్ఫూర్తి రాబిన్హుడ్ సినిమాలు ఆ రోజులకి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదుకి ఈ కథ చాలా కొత్తగా అనిపిస్తుంది అనగనగా ఒక రాజ్యం బలహీనుడైన రాజు రాజకుమారిని లోబరుచుకుని రాజు అవ్వాలని చూసేటటువంటి మంత్రి విలన్ విలన్ ఆట కట్టించడానికి కొరడారాణిగా మారువేషంలోకి దిగి సాహసాలు చేసే హీరోయిన్ ఆమెకు సహాయపడడానికి ఇంకొక చిన్న హీరోలాంటి పాత్ర ఇలా సాగుతుంది కథ మొదట్లో చీరకట్టులో ఉన్న రాజకుమారి మారువేషంలోకి వెళ్లగానే విగుతు దుస్తులు కుచ్చు టోపీ కళ్ళక గంతలు చేతిలో కొరడా గుర్రపు స్వారీ అడుగడుగునా సాహసాలు ఇంకా థియేటర్లో ప్రేక్షకుల ఉత్సాహానికి అవధుల్లేవు అంతవరకు హిందీ సినిమాల్లో స్త్రీ పాత్ర అంటే పౌరాణికాల్లో పతివ్రతలు లేదా సాంఘిక చిత్రాల్లో భర్త పెట్టే బాధలు సహించేటటువంటి భార్యలు అలాంటి రోజుల్లో సాహసవనితలాగా వెండి స్వైర విహారం చేసింది నాడియా ఈ సినిమాలో ఒక దృశ్యంలో చేతిలో ఉన్న కొరడాన్ని ఝడిపించి ఏ క్యాహై అంటుంది నాడియా హంటర్ అని హాల్లో ప్రేక్షకులందరూ కూడా అరుపులు మళ్లీ నాడియా ప్రశ్న ఔర్ మై కౌన్ హు అని హంటర్ వాలి అని ప్రేక్షకుల అరుపులతోటి సినిమా హాళ్లు దద్దరిల్లు ఉండేవి హంటర్ వాలీ పాత్రతో నాడియా ఒక చరిత్ర సృష్టించిందండి తను ఒరిజినల్గా చేసిన స్టంట్స్తో ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంది మొదటి సినిమాలోనే హంటర్ వాలీ సినిమా షూటింగ్లో జరిగిన ఒక చిన్న సంఘటన పుట్టింది విదేశాల్లోనూ తల్లిదండ్రులు విదేశీయులే అయినప్పటికీ కూడా నాడియా జీవితం అంతా కూడా భారతదేశంలోనే గడిచింది కదా ఆమెకు అమావాస్య అంటే కలిసి రాదు అని ఒక సెంటిమెంట్ ఉండేది ఒక అమావాస్య రోజున పగలంతా ఔట్డోర్ షూటింగ్ చేసి రాత్రికి స్టూడియోలో ఈ హంటర్ వాలీ సినిమాలో పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు పెద్ద విశాలమైన హాలు ఒకవైపునుంచి వేలాడే దీపాన్ని పట్టుకుని రెండో వైపుకి వేలాడుతూ వెళ్లాలి నాడియా అటువైపునుంచి కూడా అలాగే వేలాడుతూ వచ్చే జాన్ కవాస్ అనే నటుడు మధ్యలోనే నాడియాని పట్టుకోవాలి అంటే సర్కస్ ఫీట్ లాంటి షాట్ అన్నమాట మూడుసార్లు రిహార్సల్స్ చేశారు అంతా సవ్యంగానే జరిగింది నిజమైన టేక్ వచ్చేసరికి టైమింగ్ తప్పింది నాడియాని పట్టుకోవాల్సిన జాన్ కవాస్ సరిగా పట్టుకోలేకపోవడంతోటి అంత నుంచి నాడియా కింద పడిపోయింది అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది కానీ వెంటనే షూటింగ్ ఆపేసి ఆసుపత్రికి వెళ్లడం గాయాలకు చికిత్స చేయించడం ఇదంతా జరిగిందనుకోండి ఇంకో దృశ్యంలో టాటా బిల్డింగ్ అనే భవనం మీద నుంచి కూడా కింద కదులుతున్నటువంటి కారులోకి దూకేసింది నాడియా డూప్లు లేకుండా నాడియా చేసిన ఇలాంటి సాహసాల్లో చాలాసార్లు ప్రమాదాల అంచుల వరకు వెళ్ళింది నాడియా ఈ హంటర్వాలీ సినిమాకి పెట్టుబడి పెడతానని ముందుకొచ్చిన పంపిణీదారులు నాడియాని చూసి వెనక్కి వెళ్లిపోయారు ఈ విదేశీ అమ్మాయితో సినిమా ఏమిటి ఎవరు చూస్తారు అనుకుని వాడియా బ్రదర్సే ధైర్యం చేసి అప్పుల్ చేసి సినిమా పూర్తి చేశారు సినిమా నిర్మాణానికైన ఖర్చులో సగం పైగా పబ్లిసిటీకే ఖర్చు పెట్టారు మొట్టమొదటిసారి ఒక విదేశీ వనిత భారతీయ వెండితేర మీద పూర్తిస్థాయి స్టంట్ హీరోయిన్గా నటించడం అందులోనూ మగవాళ్లు కూడా చేయలేని స్టంట్స్ చేయడం అందుకనే అంటర్వాలీ ఫియర్లెస్ నాడియా అని ప్రచారం చేశారు సినిమా విడుదలైన మొదటి రోజునుంచి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేసింది ఇరవై ఐదు వారాలు ఆడి వాడియా బ్రదర్స్కి వాళ్లు పెట్టిన పెట్టుబడి కంటే ఐదింతలు లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమాకి దర్శకత్వం చేసే సమయానికి తమ్ముడు వాడియా వయసు కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగుకి హిందీ చిత్రసీమలో అతిపిన్న వయస్కుడైన దర్శకుడు స్టంట్ సినిమాలకు పునాది వేసినవాడు అయ్యాడు వాడియా ఇంకా ఈ హంటర్వాలీ సృష్టించిన సంచలనాలకి కొన్ని ఉదాహరణలు ఆ రోజుల్లో హంటర్వాలీ కొరడాలు హంటర్వాలీ బెల్టులు హంటర్వాలీ ప్యాకముక్కలు హంటర్వాలీ చెప్పులు అగ్గిపెట్టెలు బూట్లు ఒకటేమిటి చాలా వస్తువులు హంటర్వాలీ అనే తోటి అమ్ముడుపోయాయి అలాగే వాలీ అన్న మాట కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది తర్వాత రోజుల్లో మిగతా సినిమా నిర్మాణ సంస్థల వాళ్ళు సైకిల్ వాలీ అని మోటార్ వాలీ అని అలాంటి స్టంట్ సినిమాలు కూడా తీశారు ఈ నాడియా స్టంట్ సినిమాలని పోలినటువంటి సినిమాలు హంటర్ హంటర్వాలీ సృష్టించిన చరిత్ర ఆ దశాబ్దంతో ఆగిపోలేదండి ఇప్పటికి కూడా బాలీవుడ్లో కల్ట్ సినిమా స్థాయిలో నిలిచిపోయింది హంటర్ వాలీ ఈ సినిమాతో హీరోయిన్గా నాడియానే కాదు నిర్మాణ సంస్థగా వాడియా మూవీ టోన్ దర్శకుడిగా హొమీ ప్రధాన నటుడు బొమన్ ష్రాఫ్ ఇంకో పాత్రలో నటించిన జాన్ కవాస్ ఇలా అందర్నీ తారాపదంలోకి తీసుకెళ్లింది రెండు వేల పదమూడులో అంటే ఎనిమిది సంవత్సరాల క్రిందట బొంబాయిలో భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాలు జరిగినప్పుడు వంద సంవత్సరాల క్రిందట వాతావరణాన్ని సృష్టించడానికని ఆరు బయట డేరాలేసి వాటిల్లో హంటర్వాలీ సినిమాని ప్రదర్శించారు అదండి హంటర్వాలీ సినిమాని ఇప్పటికూడా బాలీవుడ్ గుర్తుపెట్టుకున్నటువంటి విధానం ఈ సినిమా తర్వాత ఒక ఐదారేళ్లపాటు వాడియా బ్రదర్స్ హీరోయిన్ నాడియా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మిస్ ఫ్రాంటియర్ మెయిల్ అనే సినిమా తీశారు నాడియా ప్రధానమైనటువంటి పాత్రధారిణి మళ్లీ ఒళ్ళు గగుర్ పొడిపించే పోరాటాలు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో హరికేన్ హన్సా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పంజాబ్ మెయిల్ పంతొమ్మిది వందల నలభైలో డైమండ్ క్వీన్ పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బొంబాయి వాలీ పంతొమ్మిది వందల నలభై రెండులో జంగిల్ క్వీన్ ఒకదాని తర్వాత ఒకటి హిట్ సినిమాలు వచ్చాయి నాడియా హీరోయిన్గా వాడియా మూవీ టోన్ బ్యానర్లో నాడియాతోనే కాకుండా ఇతర హీరోయిన్లతో కూడా సినిమాలు తీస్తూ ఉండేవాళ్లు అన్నదమలిద్దరు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఒకటి ప్రాంతాల్లో ప్రేక్షకుల అభిరుచి మారుతోంది స్టంట్ సినిమాల కంటే కూడా ఇతర సినిమాలకు ఆదరణ పెరుగుతోంది అనిపించింది వాడియా బ్రదర్స్కి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సాధనా బోస్ హీరోయిన్గా అలాగే పృథ్వీరాజ్ కపూర్ హీరోగా రాజనర్తకి అనే సినిమా తీశారు దానికి దర్శకుడు అన్నయ్య జేబిహెచ్ వాడియా భారీ ఎత్తున మూడు భాషల్లో ఆ సినిమాని నిర్మించారు హిందీ ఇంగ్లీష్ బెంగాలీ ఇంగ్లీషు భాషలో నిర్మాణమైన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం కూడా ఈ రాజనర్తకినే అమెరికాలోనూ యూరోప్లోనూ కూడా ఆ రాజనర్తకిని విడుదల కోసం ప్రణాళిక వేశారు అద్భుతమైన దర్శకుడు మేధావి దర్శకుడు అని జేబీహెచ్ వాడియాకి పేరొచ్చింది కానీ ఆర్థికంగా చాలా నష్టాలు తెచ్చిపెట్టింది ఆ రాజనర్తక చిత్రం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో దాంతోటి అన్నదమ్ములిద్దరూ వాడియా మూవీటోన్ స్టూడియోని మూసేద్దాము అనే నిర్ణయానికి వచ్చారు ఆ స్టూడియోని అందులో ఉండే పరికరాలతో సహా రెండు లక్షల రూపాయలకి ప్రముఖ దర్శక నిర్మాత శాంతారాం కొనుక్కున్నారు దాంట్లోనే శాంతారాం ఆ తర్వాత రాజ్ కమల్ కళామందిర్ స్టూడియోని ప్రారంభించారు ఇంకా వాడియా బ్రదర్స్ ఇద్దరూ విడివిడిగా సినిమాలు తీద్దాము అని నిర్ణయించుకున్నారు తమ్ముడు హోమీ వాడియా బసంత్ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి కొన్నాళ్ల తర్వాత చొంబూర్లో బసంత్ స్టూడియోని కూడా మొదలుపెట్టారు పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండులో స్టంట్ సినిమాలకు కాలం చెల్లిందేమో అనుకుంటున్నటువంటి సమయంలో నాడియా తనకింక సినిమాల్లో వేషాలుండవనుకుని హెయిర్ డ్రెస్సర్గా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది ఈ విషయాలన్నీ కూడా నలభై ఏళ్ల క్రిందట పంతొమ్మిది వందల ఎనభైలో ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హుమీవాడియా నాడియా ఇద్దరు చెప్పారు నాడియా అలాగా ఒక ఐదు నెలలపాటు హెయిర్ డ్రెస్సర్ ట్రైనింగ్ తీసుకుంది సరిగ్గా అదే సమయంలో ఒకరోజు హోమీవాడియా వచ్చి లేదు మనం ఈ పంధా వదలొద్దు ఏదైతే అయింది నీతో మరొక స్టంట్ సినిమా తీస్తాను అన్నాడు అలా మొదలైంది హంటర్వాలీకి బేటీ అంటే హంటర్వాలీ సినిమాకి సీక్వెల్ లాంటిదన్నమాట ఇలా సీక్వెల్ గా సినిమా రావడం అనేది కూడా ఈ హంటర్ వాలీ హంటర్వాలీ బేటీ ఈ రెండు సినిమాలతోటి మొదలైంది హంటర్ కి బేటీ కూడా హంటర్వాలీ స్థాయిలోనే విజయవంతం అవడంతో మళ్ళీ నాడియా ఒమీవాడియా కాంబినేషన్లో మరొక పదేళ్లపాటు స్టంట్ సినిమాలు వరుసగా వచ్చినాయి పంతొమ్మిది వందల నలభై మూడులో హంటర్వాలీ కీ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఫ్లయింగ్ ప్రిన్స్ స్టంట్ క్వీన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో తుఫాన్ తెరాందాజ్ లేడీ రాబిన్హుడ్ మొహబ్బత్ కి జీత్ ఇలాగా ఈ క్రమంలో నాడియా ప్రధాన పాత్రలో వచ్చినటువంటి చిట్ట చివరి స్టంట్ సినిమా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన సర్కస్ క్వీన్ రికార్డుల పరంగా చెప్పుకోవాలి అంటే నాడియా నటించిన చిట్ట చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన ఖిలాడీ ఇందులో ఆమెది ప్రధాన పాత్ర కాదు అలా చూసుకుంటే నాడియా తారాపథం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది వరకు అంటే పాతిక సంవత్సరాలు ఈ పాతికేళ్లలో నాడియా నటించిన సినిమాల సంఖ్య సుమారుగా ఐదు ఈ యాభై ఐదు సినిమాల్లో ఆమెకు ఎదురుగా విలన్గా నటించింది ఇద్దరే ష్రాఫ్ జాన్ కవాస్ మళ్లీ వీళ్ళిద్దరిలో ఈ జాన్ కవాస్ అన్న నటుడు ముప్పై ఐదు సినిమాల్లో నాడియాతో విలన్గా నటించాడు నాడియా నటించిన అధిక శాతం స్టంట్ సినిమాల్లో మోసపాత్రలే ఎక్కువగా ఉండేవి ఎందుకంటే కథలన్నీ కూడా ఒకే రకంగా ఉండేవి హీరోయిన్ కుటుంబానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరో అన్యాయం చేయడం లేదా హీరోయిన్ ఏదో అన్యాయానికి సాక్షి అవడం ఆ అన్యాయానికి కారణమైన వాళ్లని ఆమె వేటాడడం పోరాడడం ఇలా ఉండేవి కథలన్నీ ఒక విశ్లేషణ ప్రకారం తర్వాత రోజుల్లో అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ కథలు రాయడానికి సలీం జావేదులకి స్ఫూర్తినిచ్చింది ఈ నాడియా సినిమాలే అని కొద్దరి అభిప్రాయం అయితే అమితాబ్ బచ్చన్ ఆ సినిమాలను వేరే స్థాయికి తీసుకెళ్లారనుకోండి అవసరమైతే తానే విలన్లనే శిక్షించడం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం ఇలా ఉండేది నాడియా సినిమాల్లో మాత్రం ఎక్కడా ఆమె చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్లుగా చూపించలేదు విలన్లనే వెంటాడ్డం వేటాడ్డం పట్టుకుని చట్టానికి అప్పగించడం వరకే చేసేది నాడియా పాత్ర ఆ రోజుల్లో ఆమె సినిమాలు అరబ్ దేశాలకు అలాగే సింగపూర్ మలేషియా లాంటి దేశాల్లో కూడా వెళుతూ ఉండేవి అంటే ఆ రోజుల్లోనే విదేశాల్లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్న భారతీయ విదేశీయ నటీమణి నాడియా అన్నమాట పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆమె చిట్ట చివరి హీరోయిన్ చిత్రం సర్కస్ క్వీన్ విడుదల అయ్యాక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో తనతో పాతికేళ్లు పైగా చిత్రాలు నిర్మిస్తూ వచ్చిన హుమీవాడియాని వివాహం చేసుకుంది అప్పటికీ ఆమె వయసు యాభై మూడు సంవత్సరాలు హుమీవాడియా వయసు యాభై సంవత్సరాలు అంత ఆలస్యంగా వివాహం చేసుకోవడానికి ఒక చిన్న కారణం ఉంది వాళ్ళిద్దరి మధ్యన పరిచయం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే జరిగితే ఆ పరిచయం తొందరలోనే ప్రేమగా మారింది అయితే సంప్రదాయాలు ఆచారాలు చాలా నిష్ఠగా పాటించే వాళ్ల కుటుంబాల్లో పిల్లల పెళ్లికి తల్లి ఒప్పుకోవాలంట తల్లి అనుమతి లేకుండా మగపిల్లలు పెళ్లి చేసుకోకూడదు సహజంగానే హోమీవాడియా తల్లి నాడియాని కోడలుగా అంగీకరించలేదు హోమీవాడియా అన్నయ్య జేబీహెచ్ వాడియా ఏం పర్వాలేదు నువ్వు పెళ్లి చేసుకో అని తమ్ముడికి చెప్పాడు కాని హోమీవాడియా తల్లిమీదున్న గౌరవంతోటి ఆమె బ్రతికున్నంతకాలం నాడియాని వివాహం చేసుకోలేదు వాళ్ళమ్మగారు మరణించాక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నాడియాని చేసుకున్నాడు హోమీవాడియా వాళ్ల వివాహం అయ్యాక నాడియా పూర్తిగా సినిమాల్లో నుంచి విరమించినట్లే అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన ఆ ఒక్క సినిమా తప్ప హోమీవాడియా నాడియాలకు సంతానం లేదు అయితే నాడియా సినిమాల్లోకి రావడానికి ముందే ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు అని అయితే అతన్ని తన చిన్నతమ్ముడు అని చెప్పేదని కొన్ని వార్తలు వచ్చాయి ఆ తర్వాత రోజుల్లో ఆ కుర్రవాడు ఆస్ట్రేలియా వెళ్లిపోయాడని అక్కడే మరణించాడని కూడా కొన్ని వార్తలున్నాయి ఈ వార్తల్లో నిజానిజాలెంతో ఎవరికీ తెలీదు హొమీవాడియా తన బసంత్ పిక్చర్స్ని బసంత్ స్టూడియోని చాలాకాలం కొనసాగించారు పంతొమ్మిది వందల అరవై తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రాలన్నీ కూడా పౌరాణికాలే అందులో చాలా భాగం తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యాయండి వాటిల్లో కొన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వచ్చిన రామభక్త హనుమాన్ పందొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చిన జింబో పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన జింబో నగర ప్రవేశం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అరబ్బీ వీరుడు జబక్ పంతొమ్మిది వందల డెబ్బైలో భలే గూడచారి ఇవన్నీ కూడా బసంత్ పిక్చర్స్ బ్యానర్లో హుమీవాడియా తీసినవే హుమీవాడియా నిర్మాణంలో దర్శకత్వంలో వచ్చిన చిట్ట చివరి సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన అడ్వెంచర్స్ ఆఫ్ అలావుద్దీన్ ఈ అడ్వెంచర్స్ ఆఫ్ అలావుద్దీన్ అనే సినిమా ఆయనే పంతొమ్మిది వందల యాభై రెండులో బ్లాక్ అండ్ వైట్లో తీశారు అదే కథని మళ్లీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కలర్లో తీశారు అది ఆయనకు చిట్ట సినిమా ఆయన బసంత్ స్టూడియోని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు కొనసాగించగలిగారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తలెత్తినటువంటి స్టూడియో కార్మికుల సమస్యలతోటి విసిగిపోయి బసంత్ స్టూడియోని మూసేసి విశ్రాంత జీవితాన్ని కొనసాగించారు హొమీవాడియా తన తొంభై మూడు సంవత్సరాల వయసులో రెండు వేల నాలుగులో మరణించారాయన నాడియా జేబిహెచ్ వాడియా హొమీవాడియా వీళ్ల ముగ్గురులో అధిక కాలం జీవించింది చిన్నవాడు హోమివాడియనే ఆయన అన్నయ్య జేబిహెచ్ వాడియా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో క్యాన్సర్తో చనిపోయారు ఈనాటి మన టాక్షో కథానాయిక నాడియా తన ఎనభై ఎనిమిదవ పుట్టినరోజు జరుపుకున్న మర్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి తొమ్మిదిన బొంబాయిలోని ఒక ఆసుపత్రిలో వృద్ధాప్య సమస్యలతో మరణించారు ఆమె జీవించి ఉండగానే పందొమ్మిది వందల తొంభై మూడులో జేబిహెచ్ వాడియా మనవడు విన్సీ వాడియా ఆయన నాడియా అనుభవాలతోటి ఫియర్లెస్ ద హంటర్ వాలీ స్టోరీ అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ తీశారు దాన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు అక్కడ ఆ డాక్యుమెంటరీ చూసినటువంటి ఒక జర్మన్ సినీ చరిత్రకారిణి డొరితి వెన్నెర్ ఆమె నాడియా గురించి పరిశోధన చేసి జర్మన్ భాషలో ఒక పుస్తకం రాశారు తర్వాత అది ఇంగ్లీష్లో కూడా అనువాదం అయ్యిందనుకోండి ఈ నాడియా మీద డాక్యుమెంటరీ తీసిన జేబిహెచ్ వాడియా మనవడు ఆ తర్వాత బాలీవుడ్లో మొట్టమొదటి సంచలనాత్మక చిత్రం గేల్ గురించి బాంగ్ గే అనే సినిమా తీశాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చాలా భవిష్యత్తు ఉన్నటువంటి దర్శకుడు అని అందరూ కూడా ఊహించిన ఈ రియాద్ విన్సీ వాడియా రెండు వేల మూడులో అతి చిన్న వయసులో మరణించటం దురదృష్టకరం రెండు వేల పదిహేడులో విశాల భరద్వాజ్ దర్శకత్వంలో వచ్చిన రంగూన్ సినిమాలో కంగనా రనౌత్ పాత్రకు నాడియా జీవితమే ప్రేరణ అని వార్తలొచ్చినాయి అందులో ఆమె పాత్ర పేరు కూడా బాజ్ మిస్ జూలియా అంటే ఫియర్లెస్ నాడియా లాగా ధ్వనిస్తుంది కదా అయితే అలాంటిదేం లేదు మా సినిమాలో కంగనా రనౌత్ పాత్రకే నాడియా పాత్రకి ఏమీ పోలికలు లేవు అని రంగూన్ చిత్ర యూనిట్ వాళ్లు ఖండించారనుకోండి నాడియాని భారతదేశ సినీ చరిత్ర మర్చిపోదు అనడానికి ఒక ఉదాహరణ రెండువేల పద్దెనిమిది జనవరి ఎనిమిదిన అంటే నాడియా నూట పదవ జన్మదిన సందర్భంలో ఆమెకు గుర్తుగా గూగుల్ సంస్థ వాళ్లు తన ప్రధాన వెబ్సైట్లో ఒక డూడుల్ని ప్రదర్శించారు నాడియాని ప్రతిబింబించే ఆ డూడుల్ని చిత్రీకరించింది బెంగళూరుకి చెందిన దేవకీ నియోగి అనే చిత్రకారిణి ఇంకా నాడియా వాడియాల సినిమాలకి ఇప్పటికూడా ఉన్న క్రేజుకి ఒక ఉదాహరణ ఏమిటంటే క్రిందటి సంవత్సరమే జేబిహెచ్ వాడియా మనవడు రాయ్ వాడియా ఆయన జాగ్రత్తగా భద్రపరచుకుంటూ వచ్చిన వాడియా సినిమాల ఒరిజినల్ వాల్పోస్టర్స్ని ఆ సినిమాల పాటల పుస్తకాలని ఆ సినిమాలో వాడిన కొన్ని వస్తువుల్ని వేలం వేస్తే అవన్నీ కూడా అత్యధిక విలువకు అమ్ముడుపోవడం ఇవ్వండి నాడియా వాడియాల గురించినటువంటి విశేషాలు కార్యక్రమాన్ని ముగించబోయే ముందు ఇంకొక వార్త చెప్తాను ఎనిమిదేళ్ల క్రిందట రెండు వేల పదమూడులో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త వచ్చింది ఆ వార్త చెప్పిందెవరంటే నాడియాకి దగ్గర బంధువైనటువంటి బాలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్ షైమక్ దావర్ ఆయనేం చెప్పారంటే ఆయనకి షారుఖ్ ఖాన్ చెప్పాట ఏమని ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ తార ఏంజలీనా జోలీ షారుఖ్ ఖాన్తో ఒకసారి నాకెప్పుడైనా అవకాశం వస్తే నాడియా పాత్రలో వెండి తెరమీద నటించాలని ఉంది అని ఇదండి హంటర్ వాలీ ఫియర్లెస్ నాడియా డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాడియా బ్రదర్స్ గురించి నేను సేకరించగలిగినంత సమాచారం ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను వచ్చేవారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు పది మందికి పంచండి ప్రస్తుతానికి మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ కిరణ్ ప్రభా.